रामानुजदयापात्रम् ज्ञानवैराग्यभूषणम् श्रीमद्वेङ्कटनाथार्यम् वन्दे वेदान्तदेशिकम् सुधर्मज्ञानवैराग्यसाध्यभक्त्येकगोचरः नारायणपरम् ब्रह्मगीताशास्त्रे समीरितः वन्दे वृन्दावनचरम् वल्लवीजनवल्लवम् जयन्ती सम्भवम् दाम वैजयन्ती विभूषणम्। భగవద్గీతలో రెండవ అధ్యాయంలో 29వ శ్లోకం ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేతత్ ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవత్ చైనమన్య శృణోతి శృత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్ ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిత్ ఏనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః। అద్భుతంగా అర్జునుని ఉద్దేశించి కృష్ణ పరమాత్మ చెప్పే మాట, మనం అనుభవించే వస్తువుల కంటే మిక్కిలి విలక్షణముగా అతి ఆశ్చర్యముగా కనబడుతూ ఉన్నటువంటి ఈ ఆత్మను ఎన్నో సహస్రాది జన్మాల్లో లేకపోతే జన్మాంతర పుణ్య వశం వలన పాపాన్ని పోగొట్టుకున్న ఒక వ్యక్తి ఈ ఆత్మను దర్శిస్తున్నాడు। ఆ విధంగా దర్శించిన వాడు ఇతరులకు ఉపదేశం చేస్తున్నాడు। ఆ విధంగా బాధ్యత చేసిన ఒక వ్యక్తి దాన్ని వింటున్నాడు। ఇతరుల దగ్గర ఆ విషయాన్ని విన్నా ఈ ఆత్మతత్వాన్ని ఉన్నది ఉన్నట్టు ఒకరు కూడా అర్థం చేసుకోలేదు। ఈ ఆత్మను ఎవరైతే చూస్తున్నాడో ఆ విధంగా చూసేవాడో లేదని చెప్పినప్పుడు పరిపూర్ణంగా ఈ ఆత్మతత్వాన్ని ఎవరు తెలుసుకుని ఉన్నారు? అటువంటి వాడు దొరికిన దాన్ని గురించి చెప్పే శక్తి సామర్థ్యంతో కూడినవాడు ఎవరు ఉన్నారు? సకల విధమైనటువంటి ఆ రహస్యాలను ఎటువంటి కొరత లేకుండా చెప్పేవాడు ఎవరు ఉన్నారు? చెప్పేవాళ్ళు దొరికినా దాన్ని వినేవాడు ఎవరు ఉన్నారు? అది దుర్లభం। శిష్య గుణములతో కూడినటువంటి అర్జున, నీలాంటి వాళ్ళు వినేదానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం దాన్ని గురించి చెప్తాం అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది। అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణ ఈ ఆత్మను గురించి అన్నావు, ఈ ఆత్మ అనేది ఒకే విధంగా ఉంటుంది అని ఎట్లా చెప్తాం? ఒక వ్యక్తికి దేవ శరీరం లభిస్తుంది, మరొక వ్యక్తికి వృక్ష శరీరం వస్తుంది, అంటే ఒక చెట్టుగా పుడుతున్నాడు। ఒకడు అందమైనటువంటి శరీరాన్ని పొందుతాడు, మరొకడు ఘోరమైనటువంటి శరీరాన్ని పొంది ఉన్నాడు, ఒకడు పురుషుడు మరొక ఆమె స్త్రీ, ఒకడు ప్రాజ్ఞుడుగా ఉన్నాడు మరొకడు నిరక్షర కుక్షిగా ఉన్నాడు, ఏమి తెలియనివాడుగా ఉన్నాడు, ఒకడు సంతోషంతో బ్రతుకుతున్నాడు మరొకడు శ్రమపడుతూ ఉన్నాడు, ఇటువంటి వ్యత్యాసాలన్నీ ప్రత్యక్షంగా కనబడుతున్నాయి। ఈ విధంగా ఈ ఆత్మస్వరూపం అనేది ఎలా ఉంటాయి? ఈ ఆత్మస్వరూపంలో కొన్ని నిత్యములు కొన్ని అనిత్యములు అని దీంట్లో కూడా వ్యత్యాసం ఉందా కృష్ణ అని అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి అడుగుతున్నాడు। అప్పుడు కృష్ణ పరమాత్మ దానికి సమాధానం చెప్తున్నాడు, దేహీ నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుం అర్హసి। భారత, భరత కులంలో జన్మించిన అర్జున సమస్త ప్రాణుల యొక్క ఈ శరీరం దీనికి నాశం కలిగినా
ఈ ఆత్మ అనేది ఎల్లప్పుడూ నిత్యంగానే ఉంటుంది. ఈ ఆత్మను గురించి నువ్వు ఎందుకు ఇటువంటి సందేహంతో ఉన్నావు? దీని గురించి ఎందుకు నువ్వు దుఃఖపడుతున్నావు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అంటే దీనివల్ల ఏమి గోచరం అవుతుందంటే, ఆత్మస్వరూపంలో ఎటువంటి వ్యత్యాసం లేదు, ఆత్మస్వరూపం అనేది ఎల్లప్పుడూ నిత్యంగా ఉంటుంది, ఆత్మస్వరూపంలో అనిత్యం అనేది ఒకటి లేదు, ఆత్మ అనేది ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండే తత్వం అని కృష్ణ పరమాత్మ ఈ 30వ శ్లోకంలో తెలియపరుస్తూ ఉన్నారు. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుం అర్హసి ధర్మ్యాద్ది యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. అర్జున, క్షత్రియుడుగా ఉన్నటువంటి నీకు యుద్ధం అనేది పరమధర్మంగా నీకు కనబడుతుంది, అదే పరమధర్మంగా నువ్వు భావించాలి. న్యాయముగా చేయవలసినటువంటి యుద్ధం కంటే నీకు సకల విధమైనటువంటి క్షేమాన్ని సమకూర్చే విధంగా ఉండేది మరొకటి లేదు. జన్మాంతరంలో నువ్వు చేసినటువంటి ఆ పుణ్యం వశాత్, ఆ పుణ్యం వలన క్షత్రియుడుగా ఉన్నటువంటి వాళ్లకు ఇటువంటి యుద్ధం చేయడం అనేది సంభవిస్తుంది. ఇది ప్రతిబంధములను పోగొట్టి మోక్షాన్ని ఇస్తుంది. అందువల్ల ప్రారంభిస్తూ ఉన్నటువంటి ఈ ధర్మమైనటువంటి యుద్ధాన్ని నువ్వు చెయ్యకపోతే దీని యొక్క ఫలితంగా కీర్తిను పోగొట్టుకొని నువ్వు పాపాన్ని పొందుతావు అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అర్జునుడు ఏదో సందేహాలు అడిగినట్టు మన పూర్వాచార్యులు తమ భాష్యంలో వ్యాఖ్యానంలో చెప్తున్నారు. శాస్త్రాల్లో, అంటే అర్జునుడు ఇప్పుడు అడుగుతున్నాడు సందేహం అతనికి, కృష్ణ ఈ శాస్త్రాల్లో నాహింస్యాత్ సర్వభూతాని, ఎవరిని హింసించరాదు అని చెప్పబడి ఉంది. శాస్త్ర నిషిద్ధముగా ఉన్నటువంటి కార్యాన్ని చేస్తే, ఆ విధంగా చంపే కార్యాన్ని చేస్తే పాపం కదా కృష్ణ సంభవిస్తుంది. యుద్ధం చేస్తే నా బాణముల చేత ఇతరులకు హింస కలిగి దానివల్ల వాళ్లకు మరణం వస్తుంది కదా, ఆ విధంగా వాళ్ళు చచ్చిపోతే అది ఎలా ధర్మం అవుతుంది? అందులో ముఖ్యంగా నేను రోజు పూజించే ఆచార్యులను, భీష్మాచార్యులు లాంటి వాళ్లను చంపడం అనేది మిక్కిలి పాపం కదా, ఇది ఎలా ధర్మగోష్ఠిలో చేరుతుంది, ఇది ఎలా ధర్మం అవుతుంది అని అర్జునుడు అడుగుతున్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ అంటున్నారు, అర్జున పెద్దవాళ్ళు అగ్నిశోమీయం అని ఒక యాగాన్ని చేస్తున్నారు. ఆ అగ్నిశోమీయం పశు ఆలభేత అని మీమాంసా శాస్త్రంలో ఒక వచనం కూడా ఉంది. ఆ విధంగా ఆ యాగాన్ని చేస్తే, అంటే అగ్నిశోమీయం అనేటువంటి యాగం చేయాలంటే ఆ యాగం చేసేవాడు ఒక 4 పాదములతో కూడినటువంటి ఒకనొక ప్రాణిను చంపాలి. ఆ విధంగా పశుం ఆలభేత అని ఉంది. పశు అంటే చతుష్పాద్ జాతి పశు రుచ్యతే అని 4 పాదములతో కూడిన ప్రాణికి పశువుని పేరు. తరువాత కాలంలో పశు అంటే ఆవుకు పశువుని పేరు వచ్చేసింది. కానీ శాస్త్రంలో పాతకాలంలో పశు అంటే 4 పాదములతో కూడిన దానికే పశువు అని పేరు. అందువల్ల ఆ అగ్నిశోమీయం పశుమాలభేత అనేటువంటి ఆ వాక్యం ఏం చెప్తుంది? అగ్నిశోమీయం అనేటువంటి యాగం చేసేవాళ్ళు పశుమాలభేత ఒకనొక తెల్లగా ఉన్నటువంటి ఒక మేకను చంపాలి. ఆ విధంగా చంపేసి దాన్ని హింసించి దాని యొక్క కడుపులో ఉన్నటువంటి ఒకనొక కొవ్వు పదార్థం వప అని పేరు దానికి,
ఆ వపను తీసుకొని అగ్నిలో హోమం చెయ్యాలా అని శాస్త్రం చెప్తుంది. ఏ ప్రాణిను హింస చెయ్యకూడదు అని శాస్త్రం చెప్తుంది కదా, దీన్ని ఆ పెద్దలు ఆ శాస్త్రం వాళ్ళకి తెలియదా, వాళ్ళు ఎలా ఆ కార్యాన్ని చేస్తున్నారు, అగ్నిశోమీయం అనేటువంటి ఆ యాగాన్ని వాళ్ళు మొదలుపెట్టి చేస్తున్నారా లేదా, అది ఎలా అధర్మం అవుతుంది అని కృష్ణ పరమాత్మ అడిగారు. ఎటువంటి ప్రాణిను హింసించరాదు అనేది సామాన్యంగా చెప్పినటువంటి విషయం, శాస్త్రం చెప్పింది వాస్తవమే, కానీ యాగ విశేషాల్లో కొన్ని విధింపబడి ఉన్నందువలన దాన్ని హింస కింద మనం తీసుకోకూడదు. మనం దీన్ని చెయ్యవచ్చు దీన్ని చెయ్యకూడదు అనేదానికి శాస్త్రం ప్రమాణంగా ఉంది. అందువల్ల శాస్త్రంలో చెప్పిన దాన్ని పెద్దవాళ్ళు చేస్తున్నారు కనుక అది ధర్మం అవుతుంది. హింస చేయడం, మరణం వచ్చినట్టు చేయడం ఇదంతా జరిగినా శాస్త్రంలో విధింపబడి ఉన్నందువలన అగ్నిశోమీయ యాగం ధర్మంగా ఎలా ఎట్లయితే మారుతుందో అదేవిధంగా యుద్ధంలో హింస చేయడం, మరణం రావడం ఇది సంభవించినా క్షత్రియునికి ఇదే శాస్త్రంలో విధింపబడి ఉన్నందువలన యుద్ధం అనేది కూడా పరమధర్మమే అని శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది. ఇంకా బాగా మనం పర్యాలోచన చేసి చూస్తే యాగం, యుద్ధం, ఇందులో యుద్ధం హింస అనేదే లేదు అని చెప్పవచ్చు. హింస అంటే అర్థం ఏమి? ఆ సమయంలో ఒకనొక కష్టాన్ని కలిగింపచేసి ఇంకా కొన్ని కష్టాలను ఏర్పడిచేది. అంటే ఒక వ్యక్తి అతడు వ్యాధిగ్రస్తుడుగా ఉన్నాడు, డాక్టర్ దగ్గర పోతున్నాడు, డాక్టర్ ఇంజెక్షన్ చేస్తున్నారు, అవసరమైతే అతనికి ఆపరేషన్ చేయాలని నిశ్చయించేసి ఆపరేషన్ చేస్తున్నాడు. ఇటువంటి కార్యం చేసినప్పుడు ముందుగా వాడు వ్యాధిగ్రస్తుడు, కష్టపడుతూ ఉన్నాడు, కష్టపడుతూ ఉన్న వ్యాధి వల్ల కష్టపడుతూ ఉన్నాడు, వ్యాధి వల్ల కష్టపడుతూ ఉన్నటువంటి ఆ వ్యక్తికి డాక్టర్ చేసే ఆపరేషన్ వల్ల ఇంకా కష్టమే కలుగుతుంది. ఆ విధంగా కష్టం కలిగినా చివరిలో వాడు సుఖపడతాడు కదా. ఆ సమయంలో ఆ డాక్టర్ను వీడు విరోధిలాగా చూస్తాడా? చూడు, మన యొక్క శరీరానికి మంచిదాన్ని కదా ఈయన చేశాడు అని ఆ వైద్యుణ్ణి వీడు చూస్తాడు. కులశేఖరాళ్వార్ పెరుమాళ్ తిరుమొళి అని ఒక దివ్య ప్రబంధాన్ని రచించారు. అందులో వాళాల్ అరుత్து చుడినும் மருத்துவன்பால் மாளாத காதல் நோயாளன் போல் అని ఒక పాసురం పాడారు. వైద్యుడు ఒకనొక ఆపరేషన్ చేసే సమయంలో ఒక కత్తిని చేతిలో పెట్టుకొని వాడు ఆపరేషన్ పని చేసినా ఆ వైద్యుణ్ణి ఈ వ్యాధిగ్రస్తుడు ఏదో తమ విరోధిలాగా వాడు చూడు. ఎలాగైతే ప్రేమతో చూస్తాడో ఆ విధంగా భగవంతుడు మనకు కష్టాన్ని కలిగింపచేసినా ఆ భగవంతుడు మనకు చివరిలో మంచిదే చేస్తాడు అనేటువంటి భావం మనకు ఏర్పడాలా అని కులశేఖరాళ్ వారు అక్కడ చెప్పడం జరుగుతుంది. అందువల్ల యాగంలో ఈ మేకకు అప్పుడు శ్రమం కలుగుతుంది. అంటే మేకాన్ని కత్తితో కోసేసి దాని యొక్క కడుపు భాగంలో ఉన్నటువంటి వప అనే దాన్ని తీసేటప్పుడు దానికి కొంచెం శ్రమం ఉంటుంది. అయినా కూడా అటువంటి వైదికమైనటువంటి ఆ యాగ కార్యానికి ఏ మేక ఉపయోగపడిందో ఆ మేకకు చివరిలో నవావు ఏతత్ మ్రియసే నరిష్యసి అని శాస్త్రంలో చెప్పినట్టు ఉత్తమోత్తమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి దేవ శరీరం ఆ మేకకు లభిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు శ్రమాన్ని అనుభవించిన ఆ మేక మరొక దేవ శరీరాన్ని పొందే భాగ్యాన్ని అది పొందుతుంది కదా. అందువల్ల యుద్ధ భూమిలో బాగా దెబ్బను అనుభవించి
చచ్చిపోయే వాళ్లకు నీచమైనటువంటి మనుష్య దేహం అనేది పోయి ఉన్నతమైనటువంటి దేవశరీరం లభిస్తుంది కనుక ఇక్కడ హింసకు ప్రసక్తి ఏమీ లేదు అనే విషయాన్ని మన పూర్వాచారులు చెప్పడం జరుగుతుంది. ఒక క్షత్రియుడు యుద్ధ భూమిలో వీళ్ళంతా నా బంధువులు, వీళ్ళంతా పెద్దవాళ్ళు, వీళ్ళలో కొందరు నా ఆచార్యులు అనేటువంటి ఈ అంశం అన్నిటినూ చూడకుండా వాళ్ళంతా మనం ఎదిరించి నిలుస్తున్నారు, అందువల్ల వీళ్లను మనం యుద్ధ ధర్మ ప్రకారం వీళ్లతో మనం జగడ యుద్ధం చెయ్యాలి అనే రకంగా వాళ్ళు నిలవాలి. గురువా బాల వృద్ధవ్వా అని శాస్త్రం చెప్తుంది. భీష్మాచార్యులు వివాహం చేసుకోను అని ఒక సంకల్పం చేసేశారు. తండ్రికి వాగ్దానం ఇచ్చాడు, అదేవిధంగా ఆయన వివాహం చేసుకోలేదు. అటువంటి భీష్మ ప్రతిజ్ఞ అంటారు, దృఢమైన ప్రతిజ్ఞను చేశాడు, శపథం చేశాడు. ఒక ఆమె అతన్ని కోరింది, ఆమెను ఆయన అంగీకరించడానికి ఆయన ఇష్టపడలేదు. ఆమె ఈ భీష్ముడు పరశురాముడు యొక్క శిష్యుడు కదా అని తెలుసుకొని అతని యొక్క సహాయాన్ని అడగడానికి వెళ్ళింది. పరశురాముడు ఆ విషయాన్ని తెలుసుకొని భీష్మాచార్య దగ్గరికి వచ్చి, భీష్మ ఆమెను నువ్వు అంగీకరించు, పెళ్లి చేసుకో ఆమెను అని నిర్బంధించారు. భీష్ముడు తమ వ్రతాన్ని చూపించి నేను అంగీకరించను, నాకు పెళ్లి వద్దు అని అన్నారు. నేను నీ యొక్క ఆచార్యుడు, ఆచార్యుని యొక్క మాటను మీరకూడదని శాస్త్రం అని అన్నారు పరశురాముడు. అప్పుడు నా యొక్క ప్రధానమైనటువంటి వ్రతానికి దీనివల్ల భంగం కలుగుతుంది కనుక స్వామి మీ యొక్క మాటను నేను అంగీకరించను, అటువంటి స్థితిలో నేను ఉన్నాను అని వినయంగా చెప్పినాడు భీష్మాచార్యులు. అలాగా అట్లనే ఆ విధంగా ఉంటే నువ్వు నాతో యుద్ధానికి రా అని పరశురాముడు పిలిచాడు. భీష్మాచార్యులు యుద్ధానికి సన్నద్ధమైనాడు. ఇద్దరికి భయంకరమైనటువంటి యుద్ధం జరిగినది. యుద్ధభూమికి వచ్చిన వెంటనే తమ ఆచార్యుడు అని చూడకుండా భీష్ముడు పరశురాముణ్ణి తమ బాణముల చేత బాగా కొట్టినాడు. అతని యొక్క శరీరంలో ఎన్నో రంధ్రాలు కలిగినట్టు చేశాడు. యుద్ధమంతా అయిన తర్వాత సాయంకాలం పరశురాముడు ఆయన ఉండే చోటకి వెళ్లిన పిమ్మట భీష్ముడు అక్కడికి వెళ్లి పరశురామునికి అనేక విధమైనటువంటి ఆ గురు శుశ్రూషను చేస్తారట. ఆయన ప్రయోగించినటువంటి బాణాలు అతని యొక్క శరీరంలో ఎక్కడెక్కడ కనబడుతున్నాయో దాన్ని అంతా తీసేస్తారట. ఆ వ్రణానికి మందు పూస్తారట. అతనికి పాద శుశ్రూష అంతా చేస్తారట. యుద్ధ భూమిలో ఒక శత్రువును మరొక శత్రువులాగా ఒకరికొకరు ఆ విధంగా యుద్ధం చేయడం. యుద్ధం ఆయన పిమ్మట గురు శిష్య భావంతో అతనికి శుశ్రూష చేయడం, ఇది క్షత్రియ ధర్మం అర్జున అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. ఎదిర్చయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియా పార్థ లభంతే యుద్ధం ఈదృశం. పార్థ కుంతిపుత్ర అర్జున, ఈదృశం ఇదే విధంగా ఉన్నటువంటి, ఎదిర్చయా మనం అనుకోలేదు ఆ విధంగా, ఉపపన్నం స్వయంగా వచ్చిన, అపావృతం బాగా తెలిసిపెట్టినటువంటి ఈ స్వర్గద్వారాన్ని నువ్వు యుద్ధం ఈ యుద్ధాన్ని సుఖినః సుఖానుభవం కొరకు పుణ్యశాలిగా ఉన్నటువంటి క్షత్రియులు లభంతే అటువంటి దాన్ని పొందుతారు. అర్జున నువ్వు ఏమి దీని కొరకు ప్రయత్నం ఏమి చేయలేదు, యుద్ధం చేయాలా ఇదా ప్రయత్నం చేశావా, లేదు. ఎటువంటి దుఃఖం రాని ఎల్లలేని ఒకనొక సుఖానికి సాధనముగా ఎటువంటి ఆటంకం లేకుండా ఇటువంటి యుద్ధం సంభవించినప్పుడు
జన్మాంతర పుణ్యం చేసి ఉంటే కనుక చేసే వాళ్ళకే ఇది లభిస్తుంది. అందువల్ల ఎందుకు నువ్వు శోకిస్తున్నావు? క్షత్రియుడిగా ఉండే అర్జునుడు ఈ ధర్మంగా జరుగుతూ ఉన్నటువంటి యుద్ధాన్ని చెయ్యకపోతే వచ్చే దోషాలను ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అచ్చే త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపం అవాప్స్యసి. అందువల్ల క్షత్రియుడికి తగిన ధర్మం అని కీర్తింపబడే ఈ యుద్ధాన్ని నువ్వు అధర్మం అని అనుకొని చెయ్యకపోతే దానివల్ల నువ్వు నీకు ఏం కలుగుతుందో తెలుసా? నీ యొక్క ధర్మాన్ని నీ యొక్క కీర్తిను నువ్వు పోగొట్టుకొని పాపాన్ని కూడా నువ్వు పొందుతావు అని ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. స్వధర్మమైన యుద్ధాన్ని చెయ్యలేదు కనుక కీర్తి మాత్రం నీ దగ్గర నుంచి పోలేదు, అపకీర్తి కూడా నీకు లభిస్తుంది అర్జున అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే భయం సంభావితస్య చ కీర్తిర్ మరణాత్ అతిరిచ్యతే. భూతాని అపి సాధారణ జనములు నీకు ఎల్లప్పుడూ నాశం కాని అకీర్తించ అంటే ఈ యుద్ధంలో యుద్ధం చేయడానికి అర్జునుడు వచ్చినాడు భయపడి పారిపోయినాడు అనేటువంటి అపకీర్తి నీకు లభిస్తుంది కదా. ప్రారంభించిన ఈ యుద్ధాన్ని చెయ్యుటకు నువ్వు ఇష్టపడలేదంటే నీకు వచ్చే కీర్తి పోతుంది, నీకు సుఖం లభించదు. అది మాత్రం కాదు, ఊర్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఇష్టానికి నిన్ను ఎక్కడెక్కడ చూస్తారో వాళ్ళంతా నిన్ను నిందిస్తారు. దానివల్ల నీకు అపకీర్తి కదా అర్జున కలుగుతుంది. వీరుడు సూర్యుడు అని మిక్కిలి ప్రసిద్ధితో కూడినటువంటి నీకు అపకీర్తి రావడం కంటే మరణం అనేది ఉత్కృష్టమైనది అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఒక వ్యక్తికి ఈ లోకంలో కీర్తి ఎంతవరకు ఉంటుందో, ఎన్ని కాలం కీర్తి అతనికి ఉంటుందో అంతవరకు స్వర్గంలో వాడు వసిస్తున్నాడు అని, అపకీర్తి అతనికి కలిగితే ఆ అపకీర్తి పోయే వరకు వాడు నరకంలో వసిస్తున్నాడని శాస్త్రాలు చెప్తున్నాయి. మన పూర్వాచారులు చక్కగా వ్యాఖ్యానంలో రాస్తున్నారు. దేశికులు వారు లాంటి వాళ్ళు ఎవరో ఒక వ్యక్తి సీతను ఇష్టానికి తారుమారుగా మాట్లాడినాడు. దాన్ని విని శ్రీరామచంద్రుడు లక్ష్మణస్వామిని పిలిచి సీతమ్మను అడవిలో వదిలేసి రమ్మని నియమించాడు. ఎటువంటి దోషము లేని సీతను ఏదో ఒక వ్యక్తి అతని యొక్క పామరత్వం తెలియకుండా వాడు ఏదో మాట్లాడినాడు అనే దానికి సీతమ్మను అడవిలో వదలడం అనేది ధర్మమా అన్నా అని లక్ష్మణస్వామి రాములు వారిని అడిగినాడు. సీత దగ్గర ఎటువంటి దోషం లేదు అనేదాన్ని మన ఇద్దరికీ ఈ విషయం తెలుసు. ఏదో ఒక వ్యక్తి నిజమైనటువంటి ఆ సత్యాన్ని అర్థం చేసుకోకుండా దూషించినా కూడా అది కాలక్రమేణ అన్ని చోట ఈ విషయం పోయి దానివల్ల మనకు అపకీర్తి వచ్చేస్తుంది కదా. అపకీర్తి లోకంలో ఉండే వరకు నరకంలో మనం వసించినట్టే లెక్క. అందువల్ల మనం ఎటువంటి అపకీర్తి రాకుండా
దాన్ని అడ్డగించాలి అని రాములు వారు చెప్పడం జరిగినది. అకీర్తి గీయేత లోకే భూతస్య కస్యచిత్ పతత్యేవ అధమాన్ లోకాన్ యావత్ శబ్దః సకీర్త్యతే. శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండంలో ఉన్నటువంటి శ్లోకం, రాములు వారు చెప్పినటువంటి శ్లోకం ఇది. ఈ విషయమన్నిటిను పరామర్శిస్తే మిక్కిలి ప్రసిద్ధంతో కూడినటువంటి ఒక వ్యక్తికి అపకీర్తి ఎటువంటి సందర్భంలో కూడా రాకూడదు కదా, ఇది స్పష్టంగా తెలియలేదా అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. భయాత్ రణాత్ ఉపరతం మంస్యంతే త్వమాం మహారథాః ఏషాంచ త్వం బహుమతో భూత్వా యాస్యసి లఘవం. వీడు బంధు అంటే బాంధవ్యంతో కూడిన వాళ్ళు మన బంధువులు అని వాళ్ళ దగ్గర స్నేహభావంతో ఉండినా, కారుణ్యంతో కూడినవాడుగా ఉండినా, ముందుగానే యుద్ధం వద్దు అని వీడు చెప్పి ఉండాలి కదా. వీళ్ళందరూ మన యొక్క బంధువులు అనేటువంటి విషయం ఇప్పుడే ఈ అర్జునుడికి అర్థమైనదా? యుద్ధం చెయ్యాలని కదా అర్జునుడు వచ్చాడు, శంఖాన్ని ఎత్తి ఊపినాడు, పిమ్మట ఆ సైన్యాన్ని చూశాడు, అతనికి వణుకు ఏర్పడినది, భయము చేత ఇప్పుడు యుద్ధం వద్దు అని చెప్తున్నాడు అని అందరూ చెప్తారు. కాని ఓ అర్జున, వాడేదో కారుణ్యంతో యుద్ధం వద్దు అని చెప్తున్నాడని ఒకరు కూడా చెప్పరు. నీ యొక్క పరమ విరోధులుగా ఉన్నటువంటి ఆ కర్ణుడు దుర్యోధనుడు ఇటువంటి వాళ్ళు సూర్యుడుగా ఉండే నిన్ను చూసి ఏ మాటను ప్రయోగించకూడదో అటువంటి మాటలను ప్రయోగించి నిన్ను దూషిస్తారు. దానికంటే నీకు ఆ కష్టాన్ని కలిగించేసేది మరొకటి ఉందా? ఆలోచన చేయి కృష్ణ అర్జున అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. అవాచ్యవాదాంశ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తథో దుఃఖతరం ను కిం. అందువల్ల నిన్ను వాళ్ళు అహితాహ, నీయందు విరోధభావంతో కూడినటువంటి వాళ్ళు నీ యొక్క సామర్థ్యాన్ని దూషిస్తారు, ఆ శౌర్యంతో కూడినటువంటి నీ విషయంలో ఎన్నో చెడ్డ మాటలను వాళ్ళు ప్రయోగిస్తారు, దానికంటే దుఃఖంగా ఉండేది మరొకటి ఉందా అర్జున? ఈ అర్జునుడు ఒక క్షణం కూడా సూర్యులుగా ఉన్నటువంటి మన ముందు నిలబడడానికి ఇతనికి ఆ శక్తి సామర్థ్యం లేదు. సూర్యులుగా ఉన్నటువంటి మనం లేని చోట తమ యొక్క సామర్థ్యాన్ని ఈ అర్జునుడు చూపించగలుగుతాడు అని నీ యొక్క భుజబల పరాక్రమాన్ని దూషిస్తూ నీ యొక్క ద్వేషీగా ఉన్నటువంటి ఆ ధృతరాష్ట్ర పుత్రులు సూర్యుడుగా ఉన్నటువంటి నీ విషయంలో ఏదేది చెప్పకూడదో అటువంటి మాటలను, దూషణ మాటలను ప్రయోగించి నిన్ను దూషిస్తారు. దీనికంటే అధికంగా దుఃఖం ఏమి నీకు సంభవిస్తుంది అని కృష్ణ పరమాత్మ అడుగుతున్నాడు. ఏ మాటలను సూర్యుల యొక్క విషయంలో చెప్పకూడదో, ఏ మాట యుద్ధాన్ని చూసి భయపడి పారిపోయే వాళ్ల విషయంలో చెప్పతగిన విషయంగా ఉంటుందో అటువంటి మాటలను, పరిహాస మాటలను తప్పకుండా వీళ్ళు చెప్తారు. భీష్ముడు, ద్రోణాచార్యులు వారు, కృపాచార్యులు వారు మొదలైన వాళ్ళు చెప్పినా కూడా పర్వాలేదు. శౌర్యం గౌరవం దీనితో కూడిన వాళ్ళు కనుక వాళ్ళు దాన్ని కూడా మనం సహించవచ్చు. కానీ నీకు సమానమైనటువంటి ఆ
శౌర్య వీర్య పరాక్రమం లేని ఈ దుర్యోధనుడు మొదలైన వాళ్ళు తనను శూరుడుగా భావించి నిన్ను అసహ్యమైనటువంటి మాటలతో వాళ్ళు నిన్ను తిడితే అర్జున నువ్వు ఎలా సహిస్తావు అని కృష్ణ పరమాత్మ అడుగుతున్నారట. ఇదంతా మన వ్యాఖ్యానంలో మన పూర్వాచార్యులు కొంచెం విస్తారంగా రాస్తున్నారు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. అర్జున హతో వా అంటే యుద్ధంలో ఇతరులు చేత దెబ్బను బాగా పొంది ఒకవేళ నువ్వు మరణాన్ని పొందినా వీర స్వర్గం నీకు లభిస్తుంది, ఇతరులు నువ్వు గెలిస్తే నీకు రాజ్యం లభిస్తుంది. ఎటువంటి విధంగా చూసినా నీకు ఎటువంటి కొరత లేదు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. గెలిస్తే రాజ్యం, మరణిస్తే వీరస్వర్గం. రాజ్యం కంటే ఆ వీరస్వర్గం ఉత్తమోత్తమంగా ఉండినా నేను గెలించి ఈ రాజ్యాన్ని పొందడం అనేది నాకు ఇష్టం లేదు, నేను చచ్చిపోతాను, స్వర్గాన్ని నేను పొందుతాను అని అర్జునుడు చెప్తే సచ్చేవాళ్ళు స్వర్గం మాత్రం సచ్చే అంటే సచ్చేవాళ్లకు స్వర్గం మాత్రమే, గెలించేవాళ్లకు రాజ్యము. పిమ్మట ఈ దేహం అతని దగ్గర నుండి పోయిన వెంటనే అతనికి స్వర్గం కూడా లభిస్తుంది. దీన్ని బాగా అర్థం చేసుకొని జయం పొందుటకు యత్నించు అని కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు. మోక్షాన్ని ఎవరైతే కోరుతున్నాడో అటువంటి వాడు చేయవలసినటువంటి ఆ క్రియాకలాపములను అంటే కర్మాలను తప్పకుండా చేసి తీరాలి అని కృష్ణ పరమాత్మ ఉపదేశిస్తున్నాడు. సుఖ దుఃఖే సమయకృత్వా లాభాలాభౌ జయా జయౌ తతో యుద్ధాయ యుద్ధస్వ నైవం పాపం అవాప్స్యసి. సుఖదుఃఖే సమయే కృత్వా శాస్త్రోక్తంగా ఉన్నటువంటి యుద్ధం మొదలైన ఈ కర్మములను చేసేటప్పుడు సుఖం ఆదాయము ఏదో ఒకనొక జయం ఇవి కలిగితే మనస్సు ఎటువంటి స్థితిలో ఉంటుందో, దుఃఖము నష్టము అపజయం ఇవి కలిగితే అదే విధంగానే మనసు ఉండాలి. సుఖం వచ్చినప్పుడు సంతోషాన్ని అనుభవించడం, దుఃఖం వచ్చినప్పుడు అట్లనే దుఃఖించిపోవడం అట్లా ఉండకూడదు. తమకు మిక్కిలి ప్రియంగా నచ్చినటువంటి ఒకటి లభిస్తే లేచి పరిగెత్తి పోవడం, తమకు దీంట్లో ఇష్టం లేదో అటువంటిది సంభవిస్తే ఒకే విధంగా అట్లనే పడిపోవడం, అట్లనే కష్టపడడం, ఇటువంటి మార్పు అంతా ఏమీ కూడదు. అందువల్ల ఈ విధంగా కర్మములను నువ్వు చేసినావంటే అర్జున నీకు ఎటువంటి పాపం సంభవించదు, దుఃఖరూపమైనటువంటి ఈ సంసారం నుండి విముక్తి కలిగి నువ్వు ముక్తాత్మ అవుతావు. ఒక కార్యాన్ని ఆరంభించి అందులో జయాన్ని పొందినావంటే అన్ని నా సామర్థ్యం వల్లనే వచ్చినది అని చెప్పడం, అందులో అపజయం కలిగితే ఆ భగవంతుడు నన్ను ఇట్లా చేసేశాడు అని చెప్పడం, ఇటువంటి భావం కలగకుండా అన్ని ఆ భగవంతుని యొక్క అధీనం అనే రకంగా కార్యాన్ని చేయవలయను. ఈ శ్లోకాన్ని ఇతర ఆచార్యులు అంటే ద్వైత సిద్ధాంతంలో మధ్వాచార్యులు వారు
సుఖ దుఃఖే సమే అన్నటువంటి సందర్భంలో సుఖ దుఃఖే సమే సమే అనేటువంటి పదానికి వ్యాఖ్యానం రాసినప్పుడు స మా అంటే మా అంటే మహాలక్ష్మి, సమహ అంటే లక్ష్మితో కూడినవాడు, అంటే మా మా అంటే మా లక్ష్మి, లక్ష్మితో కూడినవాడు సముడు అని పిలువబడతాడు, అంటే లక్ష్మీనాయకుడు అర్థం. సమయకృత్వ అంటే లక్ష్మీనాయకుడుగా ఉండే నారాయణుని యొక్క అధీనం అనే భావంతో కర్మను చేయవలయను అని ఈ శ్లోకంలో ఈ అర్థం కూడా గోచరమవుతుంది అని కొందరు భాష్యకారులు ఆ విధంగా వ్యాఖ్యానం చేసి ఉన్నారు. ఇంకా కొందరు సుఖ దుఃఖములను సమానంగా భావించడం అనేది, ఆ విధంగా చెప్పడం అనేది, సుఖాన్ని ఎలాగైతే మనం కోరుతున్నామో దుఃఖాన్ని కూడా అదే విధంగా కోరాలి అనే ఆ విషయం కూడా ఇక్కడ గోచరమవుతుంది అని వ్యాఖ్యానం చేశారు, భాష్యం రాశారు. ఆ విధంగా ఎవరైనా కోరుతారా? లోకంలో ఉండేవాళ్ళందరూ తమకు సుఖం కావాలా అని కోరుతారు, కానీ నాకు దుఃఖం సంభవించాలా అని కోరేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకు లేదు? కుంతీదేవి లేదా కృష్ణ పరమాత్మ దగ్గర, కృష్ణ నాకు ఎల్లప్పుడూ ఆపత్తు కలగాల అని ఆమె కోరింది. ఆపత్తు వచ్చినప్పుడే కదా నిన్ను స్మరించడానికి అవకాశం లభిస్తుంది, నేను సంతోషంగానే ఉంటే నిన్ను ఎప్పుడు తలుచుకుంటా నేను, కుంతీదేవి యొక్క మాట. విపదస్సంతు నస్సస్వత్ తత్ర తత్ర జగద్గురో భవతో దర్శనం యస్యాత్ అపునర్భవ దర్శనం. కుంతి కృష్ణుడి దగ్గర ఒక వరం కోరుతున్నాను నేను కృష్ణ అని ఆమె చెప్పింది. ఎదుకన్నా అడుగు అన్నాడు కృష్ణ పరమాత్మ. మాటిమాటికి ఆపత్తులు కలగాల అని కుంతీదేవి అడిగారు. ఏమ్మా అట్లా అడుగుతావు, ఈ విధంగా ఎవరు అడగలేదే, ఈ విధంగా వరం అడిగేవాళ్ళు నేను చూడలేదే అన్నాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ, కష్టం లేని సమయంలో నిన్ను ఎవరు తలుచుకుంటున్నాడు? కృష్ణ, కష్టం వచ్చినప్పుడు పరమ నాస్తికుడుగా ఉండేవాడు కూడా తెలియకుండానే వాడు కూడా నిన్ను స్మరిస్తాడు. స్మృతో యచ్చతి శోభనం అన్నట్టు వాడు తలుచుకున్న వెంటనే మంగళాన్ని వాళ్ళు పొందినట్టు నువ్వు చేస్తావు. అందువల్ల అతని యొక్క కష్టాన్ని పోగొట్టి అతనికి మంగళం కలిగినట్టు నువ్వు చేస్తున్నావు. కష్టం కలిగినప్పుడే నీ యొక్క స్మరణం అనేది లభిస్తుంది ప్రతి వ్యక్తికి. అందువల్ల నిన్ను దర్శించే ఆ స్థితి అనేది అప్పుడే కలుగుతుంది. నిన్ను దర్శించేవాడు మళ్ళమళ్ళ ఈ నరకాన్ని, ఈ సంసారాన్ని వాడు చూడడు. అందువల్ల నేను నాకు ఆపత్తు కలగాల, ఎల్లప్పుడూ వస్తూ ఉండాలా అని కోరుతున్నానని కుంతి చెప్పడం జరిగినది. అందువల్ల సుఖ దుఃఖే సమయకృత్వ అనేటువంటి ఈ శ్లోకానికి ఈ కుంతి యొక్క మాటను కూడా మన పెద్దలు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కుంతి యొక్క జీవితంలో ఎన్ని కష్టాలు! కుంతి యొక్క పుత్రుడుగా ఉండే భీమసేనుడు చిన్న వయస్సులో అతనికి ఆడు చచ్చిపోవాలని విషాన్ని పెట్టినారు. పిమ్మట పాండవులు ఉండినటువంటి ఆ భవనం లక్క భవనం, దానికి అగ్గి పెట్టి అందరూ చచ్చిపోవాలా అనే దానికి యత్నించారు. పిమ్మట ఇడుంబుడు, బకాసురుడు మొదలైన ఆ అసురులు వాళ్ళ వల్ల వీళ్లకు ఒక కష్టం అనేది కలిగినది. దుష్టులుగా ఉండే కౌరవుల యొక్క సభలో వాళ్ళు పడిన కష్టం కొంచెం కాదు, ఎన్నో. సరి, అడవిలో నెమ్మదిగా ఉండినారంటే లేదు. దుర్వాస మహర్షి వచ్చి మాకు విందు ఏర్పాటు చేయి అని చెప్పడం, అప్పుడు జరిగిన విషయమంతా మనకు తెలుసు. పిమ్మట యుద్ధంలో వైష్ణవాస్త్రం, నారాయణాస్త్రం, నాగాస్త్రం మొదలైనటువంటి దైవికమైనటువంటి ఆ బాణములను బాణాలు పడినాయి.
చివర్లో అశ్వత్థాముడు ప్రయోగించినటువంటి ఆ బాణం ఆ వంశాన్ని పూర్తిగా వేరుతో సహా పడేటట్టు చేసినది. ఈ విధంగా ఎన్నో కష్టాలు కుంతి ఆ కుంతి యొక్క పుత్రులు వాళ్ళు పడిన ఆ కష్టాలను మనం చెప్పడానికి ప్రారంభం చేస్తే అదే ఒక పెద్ద మహాభారతం అయిపోతుంది. అందువల్ల సమస్త కష్టముల నుండి కాపాడేవాడు శ్రీకృష్ణుడు. దీన్ని కుంతి మహావిశ్వాసంతో నమ్ముతూ ఉన్నారు ఆమె. అందువల్లనే కృష్ణుడి దగ్గర ఆమె విపదస్సంతు నశ్వత అని కోరారు. విషాన్ మహాగ్నే పురుషాదర్శనాత్ అసత్సభాయా వనవాసకృచ్రత మృధే మృధేనేక మహారథస్త్రత ద్రోణ్యస్త్రతశ్చాస్మ హరే అభిరక్షితాః అని ఆమె చెప్పడం జరిగింది. ఈ విషయమంతా శ్రీమద్ భాగవతంలో చెప్పబడి ఉంది. అందువల్ల ఈ విధంగా చెప్పడం జరిగినది. ఇలా ఆత్మ యొక్క నిజమైనటువంటి స్వరూపాన్ని గురించి, ఆ ఆత్మకు ఆత్మస్వరూపం యొక్క ఆ జ్ఞానాన్ని బాగా ఉపదేశించి మోక్షానికి పరంపరయా సాధనంగా కారణంగా ఉన్నటువంటి ఆ కర్మయోగాన్ని ఉపదేశించడానికి ప్రారంభం చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే ఇక్కడి నుంచి కర్మయోగాన్ని గురించి ప్రారంభం చేస్తున్నారు ఈ 39వ శ్లోకం నుండి. ఏషాతే అభిహితా సాంఖ్యే బుద్ధియోగే త్విమాం శృణు బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. పార్థ కుంతిపుత్ర అర్జున, తే నీకు సాంఖ్యే ఈ ఆత్మ విషయంలో బుద్ధి ఆ ప్రజ్ఞ అనేది, ఆ బుద్ధిశక్తి అనేది బాగా నీకు అర్థమైనట్టు అభిహిత చెప్పబడినది. యోగేతు మరొక వేరైన ఆ కర్మయోగ విషయంలో ఇమాం ఈ బుద్ధి కర్మయోగ విషయకమైనటువంటి విషయాన్ని శృణు, నేను చెప్తున్నాను విను. ఈ కర్మయోగ జ్ఞానాన్ని పొంది అనాది కర్మ మూలముగా ఈ సంసార బంధాన్ని నువ్వు పోగొట్టుకోవడానికి తగిన వ్యక్తిగా మారుతావు. అంటే సంఖ్య అనేటువంటి ఈ సంస్కృత పదానికి లెక్కలు 1, 2, 3 సంఖ్య అంటాం, అది ఒక అర్థం ఉంది. మరొక అర్థం సంఖ్య అంటే బుద్ధి అని మరొక అర్థం ఉంది. బుద్ధి చేత తెలుసుకోవలసినటువంటి ఆత్మవస్తు సాంఖ్యం అని పిలువబడుతుంది. తప్పకుండా తెలుసుకోవలసినటువంటి ఆత్మవస్తువును గురించి మనం తెలుసుకోవాలి. అప్పుడు అంటే అటువంటి దాన్ని నత్వేవాహం అనేటువంటి ఈ 2వ అధ్యాయంలో 12వ శ్లోకం ఆరంభించి నత్వం శోచితుం అర్హసి 2వ అధ్యాయం 30వ శ్లోకం వరకు ఆ విషయం చెప్పబడినది. ఈ ఆత్మజ్ఞానాన్ని పురస్కరించుకొని మోక్షానికి పరంపరయా సాధనముగా ఉన్నటువంటి ఈ కర్మయోగాన్ని అనుష్ఠించవలసినటువంటి ఆ విషయంలో ఎటువంటి బుద్ధి ఉండాలి అనేటువంటి విషయం యోగం అనేటువంటి పదము చేత ఇక్కడ చెప్పబడుతుంది. కర్మయోగ విషయంలో ఎలా ఉండాలి, ఎటువంటి ఆ జ్ఞానాన్ని పొంది అనాది కర్మ మూలంగా ఉన్నటువంటి ఈ సంసారాన్ని నువ్వు పోగొట్టుకుంటావు, ఆ విషయాన్ని చెప్తాను నేను, దాన్ని నువ్వు విను అని కృష్ణ పరమాత్మ అంటున్నారు. ఇప్పుడు ఇంతవరకు శరీరం వేరు ఆత్మ వేరు అని కృష్ణ పరమాత్మ ఉపదేశించారు. యుద్ధం అనేది క్షత్రియులకు పరమధర్మం అనేటువంటి దాన్ని తెలియపరిచి
దాన్ని చేయవలసినటువంటి ప్రక్రియను కృష్ణ పరమాత్మ ఉపదేశించారు. ఇంకమీదట మోక్షానికి పరంపరయా సాధనంగా ఉండే కర్మయోగాన్ని ఉపదేశం చేయుటకు ప్రారంభిస్తున్నారు. ఈ కర్మయోగాన్ని చేస్తే, అనుష్ఠిస్తే అనాదిగా ఈ కర్మం వలన, అంటే పుణ్యపాప రూపమైనటువంటి కర్మం వలన కలిగిన ఈ సంసార బంధం పోతుంది. అటువంటి ఆ బుద్ధి యొక్క స్వరూపాన్ని ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఉపదేశిస్తూ ఉన్నాడు. కర్మయోగం యొక్క మహిమ ఇప్పుడు చెప్పబడుతుంది. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో త్రాయతే మహతో భయాత్. కర్మయోగంలో ఒకనొక అభిరుచి కలుగుటకు ముందుగా దాని యొక్క మహిమ చెప్పబడుతుంది. ఒకడు బహువర్షకాలం, అంటే అనేక వర్షాలు వదలకుండా ఒకనొక కర్మాన్ని, అంటే ఒక కర్మయోగాన్ని చేస్తానని సంకల్పం చేసుకుని ప్రారంభించాడు. కానీ వాడు ఎలాగైతే అనుకున్నాడో అనుకున్న ప్రకారం అతడు దాన్ని అనుష్ఠించలేదు. ఆ విధంగా పోయినా దానివల్ల ఎటువంటి ప్రత్యవాయం ఏమీ లేదు. అంటే అభిక్రమం అంటే ఆరంభం, ఆరంభించినటువంటి దానికి అది కొంచెంకాలం జరిగి దాన్ని వదిలినా కూడా దానివల్ల అతనికి ఎటువంటి బాధ ఏమి లేదు. అదే ఈ సంసారం అనేటువంటి భయం నుండి అతన్ని రక్షిస్తుంది. దేశికులు వారు చక్కగా అంటారు, ఒకనొక అస్థివారాన్ని బాగా మనం దృఢంగా వేసేస్తే ఎప్పుడైనా ఒకరోజు భవనాన్ని నిర్మించుకోవచ్చు అని ఆయన అంటారు. ఆ మాదిరిగా ఆరంభించినటువంటి ఒకనొక కర్మయోగం సగంలో నిలిచినా కూడా దానివల్ల నువ్వు సందేహపడవద్దు, కష్టపడవద్దు. ఒకనొక ప్రయోజనాన్ని ఉద్దేశించి కర్మను అనుష్ఠించేవాడు దాన్ని పూర్తి చేసే వరకు, లేకపోతే దాన్ని పూర్తి చెయ్యకుండా సగంలోనే దాన్ని వదిలితే అతడు బ్రహ్మరక్షస్సు అవుతాడు, పిశాచమైపోతాడు అని శాస్త్రం చెప్తుంది. అందువల్ల అటువంటి ప్రత్యవాయం అనేది, ఆ పాపం అనేది ఈ కర్మయోగాన్ని సగంలో విడిచిపెట్టిన వ్యక్తికి సంభవించదు. వేరే కార్యాన్ని ఆరంభించి సగంలో వదిలిన వానికి ఎలాగైతే శాస్త్రంలో చెప్పినట్టు బ్రహ్మరక్షసుగా మారిపోతాడు, పిశాచంగా మారిపోతాడని శాస్త్రం చెప్తుందో అదే విషయం కర్మయోగాన్ని ప్రారంభం చేసి సగంలో వదిలిన వాడికి అటువంటి దోషం సంభవించదు అని తాత్పర్య చంద్రికలో దేశికులు వారు దీన్ని చక్కగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ద్వైత సిద్ధాంతంలో వాళ్ళు ఆ కర్మ చేసే సమయంలో అది విష్ణు పూజా రూపంగా ఉండినట్టయితే సంసార భయం నుండి కాపాడుతుంది అనేటువంటి విషయాన్ని రాసి ఉన్నారు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన బహుశాకాహ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం. ఎవరైతే మోక్షాన్ని కోరుతూ ఒక కర్మను అనుష్ఠిస్తాడో వాడు ఏ కర్మను చేసినా అన్ని మోక్షం కొరకే, ఆ భగవంతుని యొక్క శ్రీమన్నారాయణ ప్రీత్యర్థమను అని, ఆ భగవంతుని యొక్క శ్రీమన్నారాయణుని యొక్క ప్రీతి కొరకు అని, భగవత్ ప్రీత్యర్థమని ఆ ఒకే భావంతో కూడి ఉండినటువంటి అతనికి వ్యవసాయం అంటే ఆత్మ నిర్ణయం అనేది, అంటే ఆత్మ అనేది దేహం కంటే వేరైనది, అది అణువుగా భాషిస్తూ ఉంది,
జ్ఞానానందమయంగా ఉన్నది. శ్రీయపతిగా ఉండే నారాయణునికి అది శేషంగా కనబడేది. ఇటువంటి నిర్ణయం మోక్షాన్ని ఎవరైతే కావాలని కోరుతున్నారో అతనికి నియమేన ఉండి తీరాలి. స్వర్గం మొదలైన ఆనుషంగికమైనటువంటి ఫలితాన్ని పొందాలని, అటువంటి ఫలితములను పొందాలని కోరేవానికి దేహం కంటే ఆత్మ వేరు. ఈ శరీరం నాశమైనా ఆత్మకు నాశమనేది లేదు అనేటువంటి జ్ఞానం మాత్రం ఉంటే చాలు. భగవంతునికి తనను శేషముగా, అంటే భగవంతునికి నేను దాసుడు అనేటువంటి జ్ఞానం అతనికి ఉండి దాన్ని ఆ విధంగా తెలుసుకుని ఉంటే అతడు చేస్తూ ఉన్నటువంటి వ్యాపారములను భగవంతునికి అర్పణం చేస్తాడు. అటువంటి వ్యక్తికి మోక్షం తప్ప వేరే ముఖ్యమైనటువంటి ప్రయోజనాలు, అదేవిధంగా మధ్యలో వచ్చిపోయే అవాంతరమైనటువంటి ప్రయోజనాలు దాంట్లో అతనికి దృష్టి అనేది ఉండదు. స్వర్గం మొదలైన ఫలితాన్ని ఉద్దేశించి కామ్య కర్మములను చేసేవాళ్లకు ముఖ్యంగా కనబడే ఫలితాలు, అవాంతర ఫలితాలు వేరువేరు. ఒక వ్యక్తి జ్యోతిష్టోమేన స్వర్గకామో యజేత అని శాస్త్రంలో చెప్పినట్టు జ్యోతిష్టోమం అని ఒక యాగాన్ని మొదలుపెట్టినాడు. ఎందుకు పెట్టినాడు? అతనికి స్వర్గం కావాలా, స్వర్గాన్ని చూడాలి అని ఆశ. అందువల్ల ఒక వ్యక్తికి స్వర్గం వెళ్ళాలి అనే భావంతో ఒక వ్యక్తి యాగం చేస్తున్నాడు. మరో ఒక వ్యక్తి పుత్రకామో యజేత, పుత్రుడు కావాలనే భావంతో ఒక యాగాన్ని మొదలుపెట్టినాడు. మరో ఒక వ్యక్తి ఐశ్వర్య ఇచ్ఛ, అంటే ఐశ్వర్యం కావాలనే భావంతో ఐశ్వర్యం కొరకు యాగం చేసి మొదలుపెట్టినాడు. ఈ విధంగా అవాంతరమైనటువంటి ఫలితాలు, ఆయుస్సు, సుపుత్రుడు అని ఎన్నో భేదాలు. అందువల్ల ముముక్షుగా ఉండేవాడు, అంటే మోక్షాన్ని కోరేవాడు, నిత్య నైమిత్తిక కామ్య కర్మములను, దానికి ఫలితం చెప్పబడినటువంటి దాని అన్నిటిను వదిలేసి మోక్షాన్ని ఉద్దేశించి అన్ని చెయ్యాలి అనే భావంతో ఉంటాడు. తమ వర్ణాశ్రమ ధర్మానికి తగినట్టు ఈ కామ్య కర్మములను అందులో అభిరుచి శూపించకుండా మోక్షాన్ని ఉద్దేశించి యథాశక్తి ఏదైనా చెయ్యాలి. ఈ విషయం అన్నిటిను మన పూర్వాచార్యులు చక్కగా తమ వ్యాఖ్యానాల్లో తెలియపరిచారు. పిమ్మట మోక్ష సాధనంగా ఉండే ఈ కర్మలో ప్రవృత్తి తొందరగా కలుగుటకు, మోక్షం తప్ప మిగిలిన ఫలితాల్లో అతనికి అభిరుచి కలిగే విధంగా కామ్య కర్మాలు ఏదైతే ఉన్నాయో దాన్ని అనుష్ఠించే వాళ్లకు వాళ్ల విషయంలో కొన్ని చెప్పవలసినటువంటి విషయాలను కృష్ణ పరమాత్మ చెప్తూ మూడు శ్లోకముల చేత దాన్ని దూషిస్తూ ఉన్నాడు. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదమాతరతః పార్థ నాన్యదస్తీతి వాదినః కామాత్మానః స్వర్గపరాః జన్మకర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధిః సమాధౌ న విధీయతే. భగవద్గీతలో 2వ అధ్యాయంలో 42, 43, 44వ శ్లోకాన్ని ఒకే విధంగా పక్కన పక్కన వ్రాస్తూ దానికి భాష్యం చేశారు. కామ్య కర్మములను ఎవరైతే చేస్తున్నారో వాళ్లను నిందిస్తున్నారు కృష్ణ పరమాత్మ. జ్ఞానకాండమని, బ్రహ్మకాండం అని చెప్పబడుతూ ఉన్నటువంటి ఆ వేదాంతంలో ఈ కర్మకాండాన్ని మాత్రం తీసుకొని స్వర్గాది ఫలాన్ని పొందడం కంటే మరొకటి లేదు, అంటే మోక్షం అనేది లేదు అని కొందరు ఆ విధంగా తీర్మానించి ఉన్నారు.
ఆ విధంగా వాళ్ళు అనుకొని ఉన్నారు. వీళ్ళు పూర్తిగా ఉన్నది ఉన్నట్టు విషయ జ్ఞానం లేని వాళ్ళు. ఇటువంటి వాళ్ళకే ఇది మిక్కిలి ఇష్టాన్ని సమకూర్చే విధంగా ఉంటుంది. ఒక వ్యక్తి మావటి తోపు అంటే మావటి చెట్లతో కూడినటువంటి ఒకనొక పొలానికి వెళ్ళాడు. ఎక్కడ చూసినా మావటి చెట్లు. అక్కడికి వెళ్ళి అక్కడ ఉండిన ఆ ఈ వసంతకాలంలో కనబడుతున్నటువంటి మావటి చెట్లో కనబడుతున్నటువంటి ఆ పూలను చూశాడు. అది మళ్ళ కాయగా మారుతుంది, మళ్ళ పండుగా మారుతుంది అనే విషయ జ్ఞానం అతనికి ఇంకా రాలే, తెలియలే. దాన్ని చూసిన వెంటనే ఆహా, ఈ చెట్లను నాటితే దాని యొక్క ఫలితం ఇదే అనేటువంటి నిర్ణయానికి వచ్చాడు. దానికి పిమ్మట అది కాయగా మారుతుంది, మళ్ళ పండు అవుతుంది అనే విషయం ఆ జ్ఞానం అతనికి అప్పుడు లేదు. ఆ మాదిరిగానే కొందరు ఆ పండు వలె కనబడుతూ ఉన్నటువంటి మోక్షాన్ని గురించి తెలుసుకోకుండా ఆ పుష్పస్థానంలో ఉన్నటువంటి ఈ స్వర్గాది సుఖం ఉంది కదా, ఇందులో ఇదే వేదసారం అని వాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళ యొక్క మనస్సు అల్ప ఫలం దాన్ని పొందడం దాంట్లోనే ఆసక్తిని చూపిస్తూ ఉంటుంది. స్వర్గం అనేదే పరమప్రాప్యం అని నిర్ణయం చేస్తూ దాన్ని పొందుటకు ఈ కామ్యకర్మములను వాళ్ళు అనుష్ఠిస్తూ ఉన్నారు. దానివల్ల వాళ్లకు శాశ్వతమైనటువంటి ఫలితం రాదు. అందువల్ల యావత్ సంపాతముషిత్వా అథ ఏతమేవాధ్యానం పునర్నిర్వర్తంతే అని ఛాందోగ్యోపనిషత్తులో ఒక మంత్రం ఉంది. ఆ మంత్రంలో చెప్పిన ప్రకారం దాని కామ్యకర్మాన్ని అనుష్ఠించి తిరిగి వాళ్ళు ఈ సంసారంలో పడి మళ్ళ వాళ్ళు పుడుతూనే ఉన్నారు. ముందులాగా కర్మములను చేస్తున్నారు. ఈ మాదిరిగా వాళ్ళు ఉన్నందువలన ఈ మనస్సు అనేది, ఆ బుద్ధి అనేది ఏ పని చేసినా, ఏ కర్మను అనుష్ఠించినా అది మోక్షం కొరకు ఉండాలనేటువంటి జ్ఞానం అటువంటి వాళ్లకు లభించదు. అర్జునుడు కృష్ణ పరమాత్మని చూసి అడుగుతున్నాడు, కృష్ణ మనం వేదశాస్త్రంలో చెప్పిన ప్రకారం మన యొక్క జీవితంలో ఉండేవాళ్ళం, అంటే వేదాలు దాన్ని అనుసరించినటువంటి స్మృతి గ్రంథాలు ధర్మశాస్త్రములు వీటిని ప్రమాణంగా తీసుకుని ఉండేవాళ్ళం మనం. వేదంలో దీన్ని చేయకూడదు అని చెప్పబడి ఉందో, దీన్ని చెయ్యకూడదు అని చెప్పిన మనం చేయకుండా ఉన్నాం. వాస్తవమే వేదము ఎటువంటిది అంటే మాతృపితృ సహస్రేభ్య వత్సలతరం శాస్త్రం అని చెప్పినట్టు తల్లిదండ్రుల కంటే 1000 రెట్లు బాగా మనపోటి వాళ్ళ విషయంలో ప్రేమతో కూడినది వేదశాస్త్రం. అది మనకి హితాన్ని విధిస్తుంది తప్ప అహితాన్ని విధించదు. అటువంటి వేదం కదా కృష్ణ. జ్యోతిష్టోమేన స్వర్గకామో యజేత అని చెప్తుంది. స్వర్గం నీ కావాలంటే జ్యోతిష్టోమయాగం చెయ్యి, పుత్రుణ్ణి నువ్వు పొందాలంటే పుత్రకామేష్టి యాగం చెయ్యి, బాగా వానం పడాలంటే వర్షించాలంటే కారీరి అనేటువంటి ఇష్టిని చెయ్యి అని వేదం కదా చెప్తుంది. వేదం చెయ్యకూడదు అనేటువంటి దాన్ని మనం చేస్తే కదా కృష్ణ పాపం సంభవిస్తుంది. వేదం చెయ్యి అనేటువంటి దాన్ని మనం చేస్తే ఎలా మనం పాపి అవుతాం, పాపం చేసిన వాళ్ళు అవుతాం? నాకు అర్థం కాలేదు కృష్ణ అని అర్జునుడు కృష్ణ పరమాత్మను అడిగారట. అతనికి సమాధానం చెప్తున్నారు ఈ 45వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ. త్రైగుణ్య విషయ వేద
నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ అని అన్నారు. అంటే అర్జున, సమస్త ఈ జనం జన సమూహం ఒకే దాన్ని వాళ్ళు కొరడం లేదు. భిన్న రుచిరిహి లోకః అని అంటారు. వాళ్ళ వాళ్లకు ఒక్కొక్క దాంట్లో అభిరుచి. ఒక వ్యక్తి ఒకదాన్ని కోరుతున్నాడు, మరొక వ్యక్తి మరొక దాన్ని కోరుతున్నాడు. ఒక వ్యక్తికి ఒక కాలంలో ఇష్టంగా ఉండేది మరొక కాలంలో అది ఇష్టంగా ఉండదు. ఒక ప్రదేశంలో ఇష్టంగా కనబడేది మరొక ప్రదేశానికి అతను వెళ్తే అది దాంట్లో వాడు అభిరుచిని చూపించడు. దీనికంతా కారణం సత్వం, రజస్, తమస్సు అనేటువంటి మూడు గుణాలే. సమస్త సంసారులకు, ఈ సంసారి జీవకోటి అందరికీ ఈ మూడు గుణాలు, వీటి యొక్క సంబంధం ఉండినా కొందరికి సత్వగుణం ఎక్కువగా కనబడినప్పుడు కొందరికి రజోగుణం అధికంగా భాషిస్తూ ఉంది, మరి కొందరికి తమో గుణం అధికంగా ఉంటుంది. ఈ జన్మాంతర ఈ కర్మను అనుసరించి, ఇప్పుడు మనం భుజించే ఆహారాన్ని అనుసరించి ఈ గుణాలు మారుతూ ఉంటాయి. ఎవరికైతే ఎప్పుడు ఎటువంటి గుణ సంబంధం అధికంగా ఉంటుందో అప్పుడు అతడు ఆ గుణ సంబంధాన్ని అనుసరించి సాత్వికుడుగా, రజోగుణ పరిపూర్తితో కూడినవాడుగా, తామస గుణంతో కూడినవాడుగా అతను ఉండినట్టు మనం వ్యవహరిస్తున్నాం. ఈ విషయం అన్నిటిను కృష్ణ పరమాత్మ 14వ అధ్యాయంలో విస్తారంగా చెప్పబోతున్నారు. అందువల్ల వాళ్ల వాళ్ళ యొక్క అభిరుచి అనేది మారుతూ ఉంటుంది. అందువల్ల తల్లిదండ్రుల కంటే గొప్ప స్థానాన్ని వహిస్తూ ఉన్నటువంటి వేదం మనకు హితాన్ని బోధిస్తూ ఉంది. అందువల్ల ప్రత్యక్షార్థం అంటే అందువల్ల ప్రత్యయార్థంచ మోక్షస్య సిద్ధయః సంప్రకీర్తితాః అని చెప్పినట్టు, మోక్షంలో మనకు విశ్వాసం కలుగుటకు మనకు ఎన్నో ఉపాయములు, ఎన్నో సిద్ధి కలిగే విధంగా ఎన్నో విషయాలు చెప్పబడి ఉన్నాయి. అందువల్ల అర్జున, నువ్వేం చేయాలంటే మోక్షాన్ని కోరే నీకు వేదంలో ఏ ఏ అంశాలు గ్రాహ్యంగా తీసుకోవడానికి తగినట్టు ఉందో అటువంటి దాన్ని తీసుకొని, ఏదేది మనకు అక్కర్లేదో అటువంటి విషయాలను వదలడం పరమధర్మం అని కృష్ణ పరమాత్మ ఇక్కడ ఈ 45వ శ్లోకంలో ఉపదేశిస్తూ ఉన్నారు. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః కృష్ణాయ పరబ్రహ్మణే నమః.